ఉద్యోగ క్రమబద్ధీకరణ కోరితే కూలీ పని చేసుకోవాలని సూచించిన మంత్రి హరీష్ రావు ఏఎన్ఎంలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సెకండ్ ఏఎన్ఎం సర్వీసుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం డిమాండ్తో కోఠీలోని ఎన్హెచ్ఎం కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. వారికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించారని కొనియాడారు. వారి సేవలను గుర్తించి తమిళనాడు ప్రభుత్వం క్రమబద్ధీకరించగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు జీతాలు పెంచాయని గుర్తు చేశారు. ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానన్న కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే 4000 ఏఎన్ఎంల కుటుంబాలతో సచివాలయం ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఉద్యోగులందరినీ కూడా ఎలాంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళని పర్మనెంట్ చేయమంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వేరే కూలి పని చేసుకోండి అన్నానంట, దానికి వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కూలి పని చేసి వీళ్ళందరూ మంత్రులు ఉంటే మేమంటే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కూలి పని చేయాలి. నుంచి పరమ 7-8 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. రాత్రి మొదలు డిపార్ట్మెంట్ వైద్య శాఖను తెలంగాణను ఆరోగ్య తెలంగాణ మారిస్తే మీకు అన్నిటికీ కేంద్రం నుంచి ప్రపంచం నుంచి అవార్డు వస్తున్నాయి.